declaration on the subject of the fire, the purpose of the etheric body, being to convey it and distribute it to all parts of its system. We have dwelt on facts which might stimulate interest and emphasize the utility of the pranic vehicle. Certain facts and emphasis and consideration as we study the static ring and its circulating force. Let me briefly recapitulate for the sake of clarity. The system receives prana from cosmic sources via three centers and redistributes it to all parts of its extended influence or to the bounds of the solar etheric web. This cosmic prana becomes colored by solar quality and reaches the furthest confines of the system. Its mission might be described as the vitalization of the vehicle, which is the physical material expression of the solar logo. అంటే మనం చెప్పుకున్న దాని గురించే చెప్తున్నారు. ప్రాణశక్తి అనేది కాస్మోస్లోంచి రిసీవ్ అవుతుంది, సోలార్ సిస్టంలోకి వస్తుంది, అది సోలార్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా వైటాలిటీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అదంతా కూడా, అండ్ దట్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కాస్మోస్. కాబట్టి ఇప్పుడు మన సౌరమండలంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంటే దాన్నే సౌరశక్తి అని కూడా అంటాం, ఒక ఆస్పెక్ట్లోది సౌరశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి అనేది మొత్తం సౌరమండలం అంతా కూడా ఉంది. ఈ ప్రాణశక్తి చోటు మొత్తం చోట్ల ఉన్నటువంటి విశ్వంలో నుంచి రిసీవ్ అవుతుంది, ఈ సూర్యుడి ద్వారా వస్తుంది. ఈ ప్లానెట్ రిసీవ్ ప్రాణ ఫ్రమ్ ది సోలార్ సెంటర్. భూమి ఎక్కడి నుంచి వస్తుంటే సూర్యుడి దగ్గర నుంచి భూమి దగ్గరికి వస్తుంది, అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ వయా ది త్రీ రిసీవింగ్ సెంటర్ టు ఆల్ ది పార్ట్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ది సోలార్ ప్రాణ బికమ్స్ కలర్డ్ బై ది ప్లానెటరీ క్వాలిటీ అండ్ ఇస్ అబ్జార్బ్డ్ బై ఆల్ ఎవల్యూషన్స్ ఫౌండ్ విత్ ఇన్ ది ప్లానెటరీ రింగ్ పాస్ నాట్. ది మిషన్ ఇట్స్ మిషన్ మైట్ బి డిస్క్రైబ్డ్ ఐ ద వైటలైజేషన్ ఆఫ్ ది వెహికల్, విచ్ ఇస్ ది ఫిజికల్ మెటీరియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది సెవెన్ హెవెన్లీ మెన్. ఈ మొత్తంలో కూడా ఇదేం చేస్తుందంటే రెండు రకాలుగా ఉంటాయి. ఈ ప్రాణశక్తి చోట్లోంచి వచ్చినటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మొట్టమొదట సూర్యుడి ద్వారా వచ్చి సూర్యుడి దగ్గర నుంచి సౌరమండలం విస్తరించడానికి ఏర్పడటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. దాని తర్వాత సూర్యుడి దగ్గర నుంచి ఒక్కొక్క ప్లానెట్లోకి రిసీవ్ అయినటువంటి శక్తి ఏం చేస్తుందంటే ప్లానెట్ ఫారం అవడానికి కావలసినటువంటి శక్తిని అది ఏర్పరచుకుంటుంది. ఈ వచ్చినటువంటి ప్రాణశక్తిని వినియోగించి ఒక్కొక్క ప్లానెట్ ఫారం అవడానికి కావలసినటువంటి ఏర్పాటు అది చేసుకుంటుంది. అది ఒక్కొక్క ప్లానెట్ చేస్తుంది, మొత్తం దేశంలోంచి రిసీవ్ అవుతుంది, అది వచ్చి మొత్తం కాస్మోస్ నుంచి సన్ను సెంటర్గా మొత్తం చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి సన్లోకి రిసీవ్ అయి సన్ ద్వారా ఎక్స్టర్నలైజ్ అవుతుంది. సన్ రిసీవ్స్ ఇట్ అండ్ ఎక్స్టర్నలైజెస్ భౌతిక ఉన్నటువంటి లోకాల్లోకి వీడు తీసుకొస్తాడు సార్ దీన్ని. అంతకుముందు అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటుంది, అక్కడి నుంచి ఎక్స్టర్నల్ అయ్యేసనే సన్ చేస్తాడు దాన్ని. అంటే మనకు తెలిసినటువంటి ఎనర్జీ అనే ఫారంలోకి వస్తుంది అది. అంతకుముందు మనకు తెలిసిన ఎనర్జీ అనే ఫారం కాకుండా అది అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంది.
వస్తాడు సూర్యుడి ద్వారా. సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది, అక్కడి నుంచి ప్లానెట్ రిసీవ్ చేసుకుంటుంది. ఎర్త్ కానీ సెవెన్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, దేవుడు రిసీవ్ రిసీవ్ చేసుకుని అవే చేస్తాయి. దేవుడికి దేర్ ఓన్ కలరింగ్ అంటే ప్లానెట్కి సంబంధించినటువంటి కలరింగ్ ఉంటుంది. ఎర్త్ అయితే ఎర్త్ క్వాలిటీ, వీనస్ అయితే వీనస్ క్వాలిటీ, మెర్క్యూరీ అయితే మెర్క్యూరీ క్వాలిటీ. దే బిలాంగ్ టు డిఫరెంట్ ప్లేన్ అంటే దే ఆల్ నాట్ సింప్లీ ఫిజికల్ ప్లానెట్. మెర్క్యూరీ అంటే హీ బిలాంగ్స్ టు ఇంటలెక్చువల్ ప్లేన్. మొత్తం భూమి మీద ఎక్కువ మొత్తం సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్లేన్ అంతా కూడా రూల్ చేసేది మెర్క్యూరీ. ఎనీ ఇంటెలిజెన్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ఓన్లీ మెర్క్యూరీ. బ్రెయిన్ టిష్యూ, ఫార్మేషన్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ ఇవంతా కూడా రిసీవ్డ్ ఫ్రమ్ మెర్క్యూరీ. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క వర్క్ చేస్తాడు ప్లానెట్స్. వీళ్ళందరూ కలిసి మొత్తం కూడా కలిపితే ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యాన్, ఫిజికల్ మ్యాన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా వీళ్ళు యూజ్ చేస్తారు ఏడుగురు కూడా. దాంట్లో ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో, వీనస్ అయితే వీనస్, ఎర్త్ అయితే ఎర్త్, ఎర్త్ అయితే మ్యాన్ యొక్క ఫిజికల్ బాడీ. భూమి ఏం చేస్తుందంటే మ్యాన్ ఫిజికల్ బాడీ వరకు చేయగలదు, అంతకన్నా ఏం చేయలేదు. వాట్ అబౌట్ ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ ది మ్యాన్? దే ఆర్ నాట్ ఇన్ ఎర్త్ కంట్రోల్. ఫిజికల్ టిష్యూను తర్వాత ఆటమిక్ స్ట్రక్చర్ అంతవరకు రూల్ చేస్తుంది. ఆటమిక్ స్ట్రక్చర్ కూడా ఎర్త్ రూల్ చేయలేదు. ఎర్త్ ఎంతవరకు చేస్తుందంటే వాటి కెమికల్ బ్యాలెన్సెస్, తర్వాత ఏమో ఫార్మేషన్ ఆఫ్ టిష్యూస్ అవుట్ ఆఫ్ ది మినరల్స్. మినరల్స్ నుంచి టిష్యూస్ లోకి కన్వర్ట్ చేయటం మాత్రం అది చేస్తుంది ఎర్త్. అంటే బయాలజికల్ కూడా అనేటువంటిది ఎర్త్ యొక్క ప్రాపర్టీ. కాబట్టి ఎర్త్ ఏం చేస్తుందంటే ఇట్ రిసీవ్స్ ది సోలార్ ఎనర్జీ అండ్ కన్వర్ట్స్ ఇంటు ది బయాలజికల్ ఎనర్జీ. దాంట్లోకి తీసుకొచ్చేసరికి అప్పుడు లివింగ్ అంటారు మనం దాన్ని, అందుకే లైఫ్ అంటాం మనం దాన్ని. వి అండర్స్టాండ్ దట్ ఎనర్జీ హ్యాస్ లైఫ్, జీవము అంటాం, జీవశక్తి అంటాం. చూడండి ఈ జీవశక్తి అంటే లైఫ్ అన్నమాట. మొక్కలు పెరగటం, తర్వాత బాడీ పెరగటం, ఇదంతా కూడా లైఫ్ లివింగ్. దట్ ఎనర్జీ అంటే అంతకుముందు స్పేస్ లో ఎట్లా ఉంటుంది అంటే అంతకుముందు అది సోలార్ ఎనర్జీగా ఉంటుంది. అంతకుముందు కూడా అది ఇంకొక రకంగా ఈ లైఫ్ ఎక్స్ప్రెస్ త్రూ బయలాజికల్ ఫింగర్. బట్ బిఫోర్ దాట్ ఇట్ ఈజ్ లైఫ్ ఆన్ ఆటమిక్ ప్లేన్. ది ఆటము దాని చుట్టూ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రివల్వ్ చేసుకుంటుంది. దట్ ఈజ్ ది ఆటమిక్ ఎనర్జీ. దట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ దాట్ ది బయలాజికల్ లైఫ్ ఎనర్జీ. అది వేరు ఇది వేరు. ఈ లైఫ్ ఎనర్జీ అంటే ఈ న్యూక్లియస్ ఇవన్నీ ఉన్నాయా, ఈ ఎనర్జీ ఈ సప్లైడ్ బై సెల్. ఇది ఎవరు కంట్రోల్లోనే లేదు తెలిసింది. దీన్ని రూల్ చేసేవాడు సన్. ఎందుకంటే సన్ను, సోలార్ సిస్టము, ఆటమిక్ స్ట్రక్చరు సిమిలర్. కాబట్టి సన్ ఇది ఆటమిక్. దీని పైన ఉన్నటువంటి అంటే ఇట్ ఈస్ ది ప్యూర్లీ ఎనర్జీ. అంటే ఆటమ్గా లోకలైజ్ కావడానికి ముందు ఎనర్జీ స్పేస్లో డిఫ్యూజ్ అయి ఉంటుంది. చూడండి అంటే ఒక విధంగా స్టాటిక్గా ఉంది అని అనుకోవచ్చు మీరు కావాలంటే. ఆ కండిషన్ ఈ ఎగ్జిస్టింగ్ స్పేస్. అక్కడ ఫిజికల్ లైఫ్ కాకుండా మినరల్ థింగ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు బియాండ్ సెల్. బికాస్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ఎనర్జీ. న్యూక్లియర్ స్టేజ్ కూడా పాజిబుల్ అవ్వదు అక్కడ. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ యాజ్ ఎనర్జీ అక్కడ ఉన్నటువంటిది. దాని నుంచి సన్ సోలార్ సిస్టంలోకి వచ్చరికి ఏమవుతుందంటే ఒక ఈథరిక్ వెబ్ ఫామ్ అవుతుంది. కోడిగుడ్డు కట్ అయితే పైన ఒక ఇది టెంక ఫారం అవుతుందో అట్లాగా ఒక ఈథరిక్ వెబ్ సోలార్ సిస్టమ్ చుట్టూ ఫారం అవుతుంది. ఫారం అయినప్పుడు విత్ ఇన్ దట్ దిస్ సోలార్ ఎనర్జీ ఈజ్ వర్కింగ్.
అంటే సోలార్ ఎనర్జీ ఎంతవరకు అయితే దాని ప్రభావం చూపగలుగుతుందో అంతవరకు ఒక వెబ్ దాని చుట్టూ ప్రారంభమై ఉంటుంది. దాని పైన అంతా కూడా ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రీ ఆటమిక్ స్టేట్, ప్యూర్లీ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ లో ఆటం. తర్వాత సోలార్ సిస్టమ్ లోకి వచ్చరికి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆటమ్ ఇచ్చిపోయి మనకు తెలిసినటువంటి బయలాజికల్ అంటే సెల్ ఫార్మేషన్ ఆఫ్ సెల్ రావాలంటే మాత్రం యూ హ్యావ్ టు కమ్ టు ఎర్త్, బికాస్ ఎర్త్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్. అది కావాలి, అది కావాలంటే ఎర్త్కి రావాలి. కాబట్టి ఎర్త్ ఏం చేస్తుంది, ఈ సోలార్ ఎనర్జీని బయలాజికల్గా ఉన్నటువంటి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేయడం చేత బయలాజికల్ కింగ్డము, లైఫ్, లైఫ్ ఎనర్జీ, గ్రోయింగ్, గ్రోత్, ఇవన్నీ కూడా వస్తాయి. ఎర్త్ చేస్తున్నాము అట్లా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్కటి చేస్తుంది. ఎర్త్ ఏం చేస్తుంది, బయలాజికల్ కింగ్డము, గ్రోయింగ్ ఆఫ్ బయలాజికల్ కింగ్డము, ఈ వర్క్ అంతా ఎర్త్ చేస్తుంది. వేరే వాట్ అబౌట్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ, మన బాడీలో ఇంటెలిజెన్స్, థింకింగ్ ఉన్నాయి. దే డోంట్ బిలాంగ్ టు ఎర్త్, అవి దే ఆర్ సెపరేట్. థింకింగ్ ఉంది, థింకింగ్ ఇచ్చే ప్రాపర్టీ ఆఫ్ ది మూన్, మూన్ దగ్గర నుంచి థింకింగ్ అనేది వస్తుంది. మొత్తం ఎంటైర్ సిస్టంలో ఎక్కడున్నా సరే థింకింగ్ అనేది రూల్ చేసేవాడు మూడు ఈ సోలార్ సిస్టంలో. అలాగే ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ రూల్ చేసేవాడు బుధుడు, మెర్క్యూరీ. సో ది ఇంటెలిజెన్స్ ఇన్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై మెర్క్యూరీ. వీటన్నిటి కాంపోజిషన్ మన బాడీ, ఎందుకంటే బాడీలో ఈ సెవెన్ మ్యాగ్నెటిక్ సెంటర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క ప్లేన్కి సంబంధించి ఉంటుంది, తెలిసింది. ఆ పాయింట్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మైక్రోకాజం రిసీవ్స్, అంటే మైక్రోకాజం అంటే హ్యూమన్ బాడీ, మన పిండాంతం ఉంటాం తెలుగులో, సంస్కృతంలో, ఇంగ్లీష్లో అయితే దాన్ని మైక్రోకాజం అంటారు. ఈ మైక్రోకాజం రిసీవ్స్ ప్రాణ ఫ్రమ్ ది సన్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ పర్మియేటెడ్ ఈ ప్లానెటరీ ఈథర్కి వెహికల్, సో దాట్ ఇట్ ఈ సోలార్ ప్రాణ ప్లస్ ప్లానెటరీ క్వాలిటీ. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు చేయనిది ఇంతకుముందు మన బాడీ ఉంది చూడండి, హ్యూమన్ బాడీ. బట్ హ్యూమన్ బాడీ దాన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఎట్లా వచ్చింది, స్పేస్ నుంచి వచ్చింది, కాస్మోస్ చుట్టూ కాస్మోస్ ఉంది, దాని దగ్గర నుంచి సన్లోకి రిసీవ్ అయ్యి సన్లో నుంచి ఆ సన్లైట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, సోలార్ ఎనర్జీగా వస్తుంది, ట్రిక్యులేట్ అవుతుంది అది. కాబట్టి సన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎర్త్ వస్తున్నారు. రోడ్డు సన్లో ఇవన్నీ ఇన్ని గ్యాసులు ఉన్నాయి, కొన్ని గ్యాస్ ఉన్నదని కూడా ఆ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, మస్తాం కాబట్టి హీలియం ఉందన్నాడు, అది ఎక్కడి నుంచి వచ్చింది, దానంతా తెచ్చిందండి. సో ఈ థిరీ అఫర్డ్ బై ది ఎస్ట్రానమర్స్ ఇస్ నాట్ కరెక్ట్, బికాస్ ఇట్ ఓన్లీ సపోజిషన్. స్పేస్లో ఏమి లేదని అంటున్నావు పక్కన నుంచి, మళ్ళీ అక్కడ హీలియం కొంత ఉంది, కాన్సన్ట్రేట్ అయింది, అదంతా తగలబడిపోతుంది, ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇంకా అది ఉండదని. అది అసలు అక్కడికి ఎలా వచ్చింది, హౌ ఇట్ కాట్ ఫైర్, మనం దానికి ఏం రిప్లైస్ లేవు అనమాట. కొన్ని ఇట్ ఓన్లీ అన్ అజంప్షన్. ఇప్పుడు అవుట్ కార్డు ఎవడన్నా ఒక కోటి టన్నుల కట్టెలు తెస్తే అక్కడ పడేశారు ఆ చోట్లో, ఆ కట్టెలు పుచ్చుకొని మండిస్తున్నారా, ఎప్పటికప్పుడు వేరే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళా ఏడాదికి ఒకసారి ఒక కోటి టన్నులు పడేస్తున్నారా అంటూ ఉంటే అది ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. బట్ ఇట్ ఓన్లీ హైపోథెసిస్. తర్వాత సెంట్రల్గా ఒక చోట ఉంది, అది బద్దలైంది,
అది అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోయి అది మొత్తం స్పేస్ అంతా కూడా వెనజల్లబడుతుంది. అందుకనే నక్షత్రాలు ఈ సన్స్ అది ఆరాల్ ట్రావెల్ అయింది అంటారు. దట్ ఆల్సో ఇస్ నాట్ దిస్. ఎందుకంటే సెంట్రల్గా ఒక మాస్ ఉంది అని అన్నాడు. ఆ సెంట్రల్గా ఉన్నటువంటి మాస్ మాత్రం అది ఎక్కడి నుంచి వచ్చింది? హౌ ఇట్ బర్త్? దానికి రిప్లైస్ లేదు. ఎందుకంటే ఇది ఈ ట్రబుల్ ఎక్కడ వస్తుందంటే బియాండ్ ఫిజికల్ అండ్ మెటీరియల్ ఫార్మేషన్ లైఫ్ ఇస్ నాట్ పాసిబుల్ అనేటటువంటి అసంప్షన్స్ ఉంది అక్కడ. అక్కడ సైన్స్ ఇంకా ఆ పాయింట్ దే కుడ్ నాట్ బ్రేక్ త్రూ. అది కనుక వాళ్ళు కనుక బ్రేక్ చేసుకుని వెళ్ళినట్లయితే అప్పుడు దే విల్ గెట్ ఆన్సర్ ఫర్ ఎవరి. ఇప్పుడు ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఎనర్జీ అనేది యాజ్ తీసుకో దే కాంట్ ఇస్తాను మెడిటేట్. దాన్ని వాళ్ళు అసిమ్యులేట్ చేసుకోలేము. వాళ్ళు ఎంచేపడి సంథింగ్ ఫిజికల్ ఇస్ రిక్వైర్డ్ అని. బట్ హౌ ఫిజికల్ ఫిజికల్ మ్యాటర్ ఇస్ ఓన్లీ కాంపోజిషన్ ఆఫ్ సమ్ ఎనర్జీ అనేది మనకే తెలుస్తుంది కదా. ఆటమిక్ స్ట్రక్చర్ స్టడీ చేసి చూడండి. దట్ స్టేట్ కాబట్టి అదే ప్రైమరీ స్టేట్. న్యూక్లియస్ ఆటం ఎలా ఫారం అయిందో మనం కనుక అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేసి సన్ ఎలా ఫారం అయ్యాడో మనకు తెలుస్తుంది. రీజన్ హౌ ఆటం కుడ్ ప్రెసిడెంట్ ఇది సేమ్ అండ్ సేమ్ రీజన్ అండ్ సేమ్ బేసిస్ సన్ కింద అక్కడ ఉన్నదండి. వాళ్ళు మొత్తం మీద కుర్చీ పడుతున్నారు. ఇప్పటికీ తేలదు, ఇంకా ఎంతకాలమైనా తేలదండి. ఎందుకంటే అంటే కొంత టైం పడుతుంది, ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడే ఎనర్జీస్ గురించి ఇంకో పక్క నుంచి చేసుకొస్తున్నారు కదా, న్యూక్లియర్ ఎనర్జీ వీటన్నిటి గురించి. అల్టిమేట్గా ఈ రెండు కలుపుకోవాలి. ఎస్ట్రానమీ డిపార్ట్మెంట్లో మళ్ళీ దీనికి సంబంధం లేకుండా ఆలోచిస్తారు. సేమ్ చెప్పుడే కదా, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోనో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో కనుక మాట్లాడుకుంటే సొల్యూషన్స్ వస్తాయి. అందుకని మాస్టర్ గారు అంటారు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఫిజిక్స్ వాళ్ళతో మాట్లాడరు, ఫిజిక్స్ వాళ్ళు కెమిస్ట్రీతో వాళ్ళు మాట్లాడరు, వీళ్ళిద్దరూ బాటనీ ప్రొఫెసర్స్తో మాట్లాడరు. కాబట్టి మిస్సింగ్ లింక్స్ సైన్స్లో అలా అడ్వాన్స్ అవుతూనే ఉంటాయి ఎంతకాలం అయినా. కూర్చొని సైన్స్లో ఉన్నటువంటి మిస్సింగ్ గ్యాప్స్ కనుక సమన్వయం చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ ఆన్సర్. ఒక చోటేమో మన ఎనర్జీ గురించి ఒప్పుకుంటాం, ఒక చోటకు వచ్చేసరికి ఎనర్జీ ఒప్పుకోదు. ఒక పక్క నుంచి న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనం ఇన్వెంటెస్ కంటిన్యూ అయిపోతున్నాయి, ఇంకో పక్కకి ఆస్ట్రానమీ దగ్గరకు వచ్చరికి దీని గురించి అసలు థాటే లేదు. అసలు హౌ అని ఆటమిక్ ఫార్ములు హౌ మరి అది ఎలా ఫారం అయిందో మనకి సన్ కూడా అలాగే ఫారం అయ్యే అవకాశం ఉంది కదా అర్థించలేదు అనమాట. బికాస్ ఇది చెప్తున్నాం కదా, న్యూక్లియర్ ఫిజిక్స్ ఈ డిపార్ట్మెంట్ అంతా వేరు, ఆస్ట్రానమీ ఆ డిపార్ట్మెంట్ అంతా వేరు. అది అందువల్ల అంటే బాడీ అంటే నోని బండిల్ ఆఫ్ కెమిస్ట్రీ అనుకుంటారు అనమాట. బట్ వాట్ అబౌట్ ఫిజిక్స్? ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఎత్తేయాలా? నువ్వు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, దేర్ ఇస్ మ్యాగ్నటిజం, దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ ఇట్స్ పార్ట్ ఆన్ ది హ్యూమన్ బాడీ. వాడు బాడీ కంటెన్స్ ఎలక్ట్రిసిటీ అని వాళ్ళు పక్క నుంచి ఈసీజీ వాడు తీసి వాడే చెప్తున్నాడు. పక్క నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది బాడీ, ఫిజియలాజికల్ ప్రాపర్టీస్ ఏమీ లేదు అక్కడికి వచ్చరికి. అందుకనే ఎంతసేపటికి లాబొరేటరీ రిపోర్ట్స్ మీదనే ఆధారపడతాడు కాబట్టి అనాలిసిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ సర్టెన్ థింగ్స్. బికాస్ ఇందాక చెప్పాను కదా, నేను చాలాసార్లు చెప్పాను, మ్యాగ్నెట్కి మనకు ఐరన్ బార్కి కూడా డిఫరెన్షియేషన్ ఎట్లా చేయగలుగుతాం మనం? ఇదే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కెమికల్ అనాలిసిస్ చేసి తప్పంటే రెండు ఒకటే అంటాడు. ఇట్ ఇస్ కరెక్ట్ రాంగ్ అక్కడే. అందువల్ల కొన్నిటికి కొన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలియదు, వచ్చిన తర్వాత వచ్చాయని తెలియడం కానీ ఎందుకు వస్తాయనేది తెలియదు. దాని మిస్సింగ్ లింక్స్ చాలా ఉన్నాయి సైన్స్లో. ఇవి ఇక్కడ ఏంటంటే బయలాజికల్ కిండము ఎర్త్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాన్ ఉన్నాడంటే మైక్రో కాజం మ్యాన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ఈజ్ రిసీవింగ్ సోలార్ ఎనర్జీ వయా అర్త్. ప్లస్ వేరు వస్తున్నాడు అనుకోకే, వీడు కూడా రిసీవింగ్ సన్ ఎనర్జీ. వీడి దగ్గర నుంచి మళ్ళీ మ్యాన్ డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నాడు. మ్యాన్ ఈజ్ రిసీవింగ్
The sun's energy is received through moon, through Venus. And the Venus coloring was in the Earth of Trubro, Earth coloring was in the Seven colors of the Mamunga, sunlight. But man himself cannot have the analysis of seven colors. Man can receive the light only as this. Motto, Alaga is in Chesco Valdagaru, seven God differentiates Chesco in man. Man cannot differentiate into seven. And the law, any parent, we planets lay, Wokoka planet to Buddha, Wokoka color name, absorb Chesco Valdagaru. Seven planets can absorb seven colors. And they can reflect the sun's rays as their own color. Kabatti, sun degani chesinatuvanti energy unde vaallu receive chestune vaalla color tho danni reflect chestaru aa energy. Through Venus, Mercury kada manam cheptunnam, Mercury. This solar energy is received through Mercury as the energy of intelligence. Kabatti, Mercury dwara intelligence ga vastundi, ade energy. Earth dwara nemo biological energy ga vastundi. Atla manaku telisinatundi seven planets lono seven types of energy all these seven types of energy put together is contained by sun. And our formula manam discussed. Now we don't have that capacity. Seven types of energy is received by man on seven planets. That is done by the planets, seven planets. These seven planets cases don't work. Sun matra, intakanna chala higher ga unnatundi stage lo unchi aa stage lo chestunnadu sun cosmic ga. Cosmic energy anadi we don't have any assumption, endukante manaki it is too high chala anamata ikkada poorthiga physical anadinondi thinking poorthiga poyinatundi vaadu tappa. Because we are bound by the physical, we are earth-bound under the physical matter. We are bound by the matter, physical matter. Manne, physical matter rules just to understand government. Our man brain, and that kind of pain on that one state like link up all it. It is a very high energy. Man, all a sensitive on that one, all a supreme type of energy. దానికి మన బ్రెయిన్ సెన్సిటివ్గా కావాలంటే రిసెప్షన్ రావాలంటే మనకి మనలో చాలా మార్పులు రావాలి. మనం అంటే బాగా థింకింగ్ ప్యాటర్న్లో మారిపోవాలి. ఎట్లాంటిదంటే ఎల్కేజీ వాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ గురించో అంటే ఏంటి చెప్పమని వాడు ప్రాణం చేస్తాడు. మీరు ఏం చేస్తారు? అది వస్తుందిలే నాయన, నెమ్మదిగా వస్తుంది. మరి యూ హ్యావ్ ఎవాల్వ్ సో మచ్, యువర్ థింకింగ్ షుడ్ బి రీఅడ్జస్టెడ్ సో మచ్ అని చెప్పాలి కదా మనం. నాట్ దట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ టోటల్ థింకింగ్ ఇస్ చేంజ్ ఇన్ ది థింకింగ్ అజంప్షన్స్ వీటన్నిటితోనే చేంజ్ చేస్తే కానీ అది అండర్స్టాండ్ అవ్వదు. లేకపోతే 4 millimeters అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఈ బోర్ ఎంత ఉంటుంది? దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయొచ్చు? ఇప్పుడు మోడర్న్ లేటెస్ట్ దాంట్లో అంటే చెప్తాడు దాదాపు
దీనిండా ఒకప్పుడు అనమాట ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ దాకా దీని నిండా కంప్యూటర్స్ డంప్ చేస్తే అందులో ఎంత మ్యాటర్ ఒకప్పుడు ఫీడ్ చేసేవాళ్ళు అంత మ్యాటర్ ఇప్పుడు మన గోర్ ఉంది లేదు చూడండి ఈ గోర్ సైజు గోర్ అంతా వెడల్పు ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ ప్లేట్ మీద యూ కెన్ ఫీడ్ నౌ దట్ ఈస్ ది ప్రజెంట్ స్టేజ్ ఇది అండర్స్టాండ్ చేసుకోవాలని మరి అది తప్ప చూడని వాడు ఉన్నాడు అనుకోండి వాడికి చచ్చిన అర్థం కాదు అంతది ఇందులో ఎట్లా పడుతుంది అంటాడు ఏం చేస్తారు మీరు అసలు అదే అండర్స్టాండ్ అవును ఇది ఎంత చేత ఏమిటి మన వీటిలోంచి చాలా బ్రెయిన్ మ్యాటర్లో కొంత రీకన్స్ట్రక్షన్ మార్పులు రావాలి వచ్చినట్టయితే అండర్స్టాండ్ అవుతారు ఏం లేదు బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ది హార్ట్ సెంటర్ అంటే ఇంటెలిజెన్స్ కేవలం ఇంటెలిజెన్స్తో వచ్చేటటువంటి కాదు ఇట్ ఈస్ సంథింగ్ టు బి మెడిటేటెడ్ అపాన్ ది హార్ట్ సపోజ్ యు ఆర్ ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మదర్స్ లవ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మదర్స్ లవ్ అండ్ ది ఫాదర్స్ లవ్ అన్నారు అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చేస్తాం దాన్ని ఇట్ ఈస్ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ప్రేమ ప్రేమ అంటే రెండు ఒకటే కదా తేడా ఏంటి అంటాడు ఇట్ ఈస్ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ రాదర్ దాన్ ఎక్స్ప్లెయిన్ అంతే కదా రెండు ఒకటే అన్నాడు అనుకోండి అర్థం చేశాడు అనుకోండి రెండు ప్రేమే కదా తేడా ఏంటి అన్నవాడికి మన రిప్లై ఏం లేదు అట్లాంటిదే ఇప్పుడు జనరల్ ఎనర్జీస్ ఎనర్జీస్ గురించి మనం ఇఫ్ యూ గోన్ గ్రాడ్యువల్లీ మెడిటేటింగ్ ఈ గ్రాడ్యువల్లీ వీల్ అండర్స్టాండ్ అందువల్ల అది మైక్రో కాశము వాటి గురించి చెప్పింది కాస్త ఈ పాయింట్ ఒకటి కంప్లీట్ చేస్తాను ప్రాణ దేర్ఫోర్ విచ్ ఈజ్ యాక్టివ్ రేడియేటరీ హీట్ వేరీస్ ఇన్ వైబ్రేషన్ అండ్ క్వాలిటీ అకార్డింగ్ టు ది రిసీవింగ్ ఎంటైటీ మ్యాన్ పాసెస్ ది ప్రాణ త్రూ హీజ్ ఇంటరిక్ వెహికల్ కలర్స్ ఇట్ ఇట్ హిజ్ ఓన్ పిక్చులర్ రే అండ్ సో ట్రాన్స్మిట్స్ ఇట్ టు ది లెసర్ వెహికల్ లెసర్ లైఫ్ దట్ మేకప్ ఈజ్ లిటిల్ సిస్టమ్ బట్ ది గ్రేట్ ఇంటరాక్షన్ గోస్ ఆన్ అండ్ ఆల్ పార్ట్స్ బ్లెండ్ మేడ్ అండ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆల్ పార్ట్స్ రిసీవ్ కలర్ క్వాలిఫై అండ్ ట్రాన్స్మిట్ అండ్ అన్లెస్ సర్క్యులేషన్ గోస్ ఆన్ దట్ హ్యాస్ నైదర్ ఎ కన్ఫ్యూజబుల్ బిగినింగ్ నార్ పాసిబుల్ అండ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫినిట్ మ్యాన్ ఫార్ ఇట్స్ సోర్స్ అండ్ ఎండ్ ఆర్ హిడ్ ఇన్ ది అన్నోన్ కాస్మిక్ సౌండ్ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాడు మ్యాన్ దగ్గర నుంచి ఇక్కడ మ్యాన్ కలిసి ఉంటుంది మ్యాన్ దగ్గర నుంచి సెల్స్ అండ్ ఫ్రమ్ సెల్స్ ఆటమ్స్ అండ్ ఫ్రమ్ ఆటమ్స్ ఇట్ ఈస్ అగైన్ అబ్జర్వ్ ఇన్ టు ది కాస్మోస్ రైట్ ఇన్ డైరెక్ట్లీ ఇంటూ కాస్మోస్ బికాస్ ఆటమ్ ఎగ్జిస్ట్ ఇన్ సోలార్ అక్కడ నుంచి డైరెక్ట్ గా దే గో ఇన్ టు కాస్మిక్ స్టేట్ కాబట్టి కాస్మిక్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ కాస్మిక్ దగ్గరికి సన్ వస్తుంది ఇది సర్కులేటరీ ప్రాసెస్ అనమాట అది దీనికి బిగినింగ్ అది అండ్ అది కూడా ఎవరికి తెలియదు వన్స్ స్టార్టెడ్ ఇట్ గోస్ ఆన్ సర్కులేటింగ్ ది ఎనర్జీ ఎనర్జీ ఎక్కడికి ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్డ్ తెలుసుకున్నాం మీ అందరికి అందువల్ల ఇట్స్ ఓన్లీ చేంజ్ ఆఫ్ స్టేటే తప్ప ఇట్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ కాబట్టి ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ప్లేన్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది సర్క్యులేట్ అది కానీ ఎవరి అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ వస్తుంది అది ఎర్త్లోకి వచ్చరికి ఎర్త్ కలర్ వస్తుంది అంటే కలర్ అంటే ఇక్కడ క్వాలిటీ అని మీన్ ఎర్త్ మాడిఫై అవుతూ ఉంటుంది మ్యాన్లోకి వచ్చరికి ఒక రకంగా మాడిఫై అవుతుంది అంతకుముందు సన్లో ఒక రకంగా మాడిఫై అవుతుంది ఎనర్జీ బట్ మాడిఫికేషన్ ఇస్తే అక్కడి నుంచి ఆటమ్ స్టేట్లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కాస్మిక్ స్టేట్లోకి వస్తుంది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని
ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్ ఉంటాడు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని చెప్పినా. వారి కండిషన్స్ ఎవ్రీవేర్ పర్ఫెక్టెడ్ ది సర్క్యులేషన్ వుడ్ ప్రొసీడ్ అన్ఇంపీడెడ్ అండ్ మైట్ రిజల్ట్ ఇన్ ఏ కండిషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎండ్లెస్ డ్యూరేషన్ బట్ లిమిటేషన్ అండ్ టర్మినేషన్ రిజల్ట్ ఐ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ యూనింగ్ ప్లేస్ ఏ గ్రాడ్యువల్ పెర్ఫెక్షన్. ఎవ్రీ సైకిల్ ఒరిజినల్స్ ఫ్రమ్ అనదర్ సైకిల్ ఆఫ్ ఏ రిలేటివ్ కంప్లీట్నెస్ అండ్ గీవింగ్ ప్లేస్ ఈవెన్ అవార్స్ ఏ హయ్యర్ స్పైరల్ దట్ ఈవెన్ క్రియేట్స్ పీరియడ్స్ ఆఫ్ అపరెంట్ రిలేటివ్ పర్ఫెక్షన్ లీడింగ్ టు దోస్ విచ్ ఆర్ స్టిల్ ఇవ్వటాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క దానికి పర్ఫెక్షన్ ఇస్తూ ఉంటుంది అంటాడు. ఆటమ్ లో ఒక సర్క్యులేషన్ జరుగుతుంది, మైనర్ సర్కిల్స్ ఉంది కదా ఆటమ్ లో ఎనర్జీ సర్క్యులేషన్, అది పోగ పోగ నెక్స్ట్ హయ్యర్ సర్క్యులేషన్ సెల్లో వస్తుంది. సెల్లో మళ్ళీ న్యూక్లియస్ ప్రోటోప్లాజం సైటోప్లాజం ఈ గందరగోళం అంతా దానిలో జరిగే సర్క్యులేషన్ దానిలో జరుగుతుంది. హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి దాంట్లో మళ్ళీ సర్క్యులేషన్ హార్ట్ బ్లడ్ సిస్టమ్ మళ్ళీ బ్లడ్ రొటేషన్ ఆఫ్ బ్లడ్ ఈ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇట్లాగా ఒక్కొక్క ప్లేన్ లో ఒక్కొక్క సర్క్యులేషన్ ఉంటుంది. అది ప్లేన్ పెరిగే కొద్దీ దాని పేరు వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ సిస్టమ్ సన్ సన్ చుట్టూ ప్లానెట్స్ రివాల్వ్ చేశాను అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాస్మిక్ స్టేట్ సన్స్ మళ్ళీ కొంతమంది సన్స్ ఇంకో గ్రేటర్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ఈ సర్క్యులేషన్ ఎండ్లెస్ అంటే ఫ్రమ్ లెసర్ టు లోయెస్ట్ ప్లేన్ నుంచి హైయెస్ట్ గ్రాసెస్ట్ ప్లేన్ వరకు ది సర్క్యులేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఎండ్లెస్ అని చెప్పి అన్లెస్ ఇట్ ఈస్ అన్ఇంటరప్టెడ్ అది ఆ పాయింట్ కోసం చెప్తారు. బ్లడ్ సర్క్యులేషన్ ఉందండి, బ్లడ్ సర్క్యులేషన్ చిన్నగా ఉన్నంతకాలం ఏమీ లేదు, ఎక్కడైనా ఇంటరప్షన్ వస్తే జరిగి డిజీజ్ అంతేగా ఇట్ ఈస్ ఇంపర్ఫెక్టెడ్ ఇట్ షుడ్ బి కరెక్టెడ్ వన్స్ ఇట్ ఈస్ కరెక్టెడ్ ఇట్ ఈస్ పర్ఫెక్టెడ్ అట్లా డిసీజ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఎగ్జిస్ట్ ఆన్ డిఫరెంట్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బాడీ అనేది దాంట్లో చెప్తాడు. సరే ఇప్పుడు ఇది కాదు థియేటర్ కిహీలింగ్ అనేటువంటి దాంట్లో డైలీ రాసిన బుక్లోనే డిసీజెస్ వాటి గురించి మోడర్న్ థియరీ ప్రపోజ్ చేస్తూ డిసీజ్ ఈజ్ పాసిబుల్ ఎగ్జిస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ అది హ్యూమన్ బట్ యానిమల్లో ఉన్నాయి మనకు తెలుసు, వెజిటబుల్ కింగ్డంలో కూడా ఉన్నాయి అంతగా తెలుసు, మినరల్ కింగ్డంలో ఉన్నట్టుగా మనకు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ దేర్ ఇదే సర్క్యులేషన్ ఎక్కడ ఇంప్యూడ్ అవుతుందో అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లాగే ప్లానటరీ లెవెల్లో కూడా దేర్ ఈస్ ఎర్త్ మీద ఇర్రెగ్యులర్ సీజన్స్ సడన్ సైక్లోన్స్ ఆల్ దీస్ ఇండికేట్ డిసీజ్ ఆన్ ది ఎర్త్ లెవెల్. ఇట్లాగా కాస్మిక్ లెవెల్ వరకు అవి ఉంటాయి అన్నమాట డిసీజ్ అంటే వాటి ప్లేన్కి వెళ్ళేసరికి వాటి డిసీజెస్ అని పిలవరు, ఇంపర్ఫెక్షన్ అంటారు. మన స్టేజ్ లో దాన్ని డిసీజ్ అంటారు. ఇట్ హ్యాస్ పర్మియేటెడ్ ది ప్లానటరీ ఇంటర్నెట్ వెహికల్ సో దాట్ ఇట్ ఈస్ సోలార్ ప్రాణ ప్లస్ ప్లానటరీ క్వాలిటీ. Each planet is the embodiment of someone ray as such and its quality is marked predominantly on all its evolution. So, pranashakti motamota suryudu nunchi bayaderechi tarvata planetary ante bhoomi దాని తర్వాత అక్కడి నుంచి జీవులు చేరుతుంది. ఇట్లాగా సన్ దగ్గర నుంచి బయలుదేరి భూమిలోకి చేరి భూమి దగ్గర నుంచి మానవుడు చేరుతుంది. అవి కాక మ్యాన్ కూడా డైరెక్ట్గా సన్ దగ్గర నుంచి సోలార్ ఎనర్జీ వస్తుంది. మనం ఏమంటే మనకి హీట్గా వస్తుంది, భూమికి వస్తుంది. మనం సూర్యుడి దగ్గర నుంచి సౌరశక్తి ప్లస్ భూమి ద్వారా అట్లాగా రెండు ఆస్పెక్ట్స్ వస్తుంది మనకి, భూమి దగ్గర నుంచి ప్లస్ సూర్యుడి దగ్గర నుంచి. ప్రాణ దేర్ ఫోర్ విచ్ ఈస్
as to radiatory heat, varies in vibration and quality according to the receiving entity. Pranashakti. Radiation, radiatory heat and radiation was in this. And varies in vibration and quality according to the receiving entity. Okay. ఈ సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి వేడి ఉంటే అది ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా వస్తుంది. భూమి దగ్గరికి రిసీవింగ్ ఎంటైటీని బట్టి దాని యొక్క పద్ధతి మారుతుంది. అంటే మ్యాన్కి ఒక రకంగా ఉంటుంది దాని రిసెప్షన్, భూమి ఒక రకంగా రిసీవ్ చేసుకుంటుంది, మరి జంతువులు ఒక రకంగా రిసీవ్ చేసుకుంటాయి, ప్లాంట్స్ ఒక రకంగా రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి ఆ రిసెప్షన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. Man has it, man passes the prana through his etheric vision, colors it with his own peculiar quality and transmits it to the lesser life that make up his living system. Akkadichi manushulanki mana shareeralo unnatundi migilinatundi anu samudayamu kanamala samudayamu vaatiki vadiki. But the great interaction goes on and all parts blend. సౌండ్ కొంచెం పెద్దదిగా లేదు, సౌండ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది కదా, లేదా పర్లేదు. ది గ్రేట్ ఇంటరాక్షన్ గోస్ ఆన్ అండ్ ఆల్ పార్ట్స్ బ్లెండ్ మెర్జ్ అండ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆల్ పార్ట్స్ రిసీవ్ కలర్ క్వాలిటీ అండ్ ట్రాన్స్మిట్. అండ్ ఎండ్లెస్ సర్క్యులేషన్ గోస్ ఆన్ బట్ హ్యాస్ నైదర్ a conceivable beginning nor possible end from the point of view of finite man, for its source and end are hid in the unknown cosmic front. The aim for this greater cycle is the blending, as we know, of the two fires of matter, latent and active, and their merging with the fires of mind and spirit till they are lost from sight. In this general place, the fires of matter are active. Matter lo rendu unnai, okati latent and active. Ante dormant ga undi energy anadi, rendavadi active ga undi. Energy is static and potential. లేటెంట్ అండ్ యాక్టివ్ రెండు రకాలు. స్పిరిట్ అక్కడికి మైండ్ స్పిరిట్ మనస్సు ఆత్మ వాటిలో ఉన్నటువంటి శక్తితో ఇవి కలిసి చేయటం టిల్ దే ఆర్ లాస్ట్ ఫ్రమ్ సైట్ టు ది జనరల్ ప్లేస్. అక్కడికి ఈ ఎనర్జీ అంటే ఏంటంటే ఈ సౌరశక్తి అనేది శక్తి అనేది ముందసలే దాని పైనుంచి కింద దాకా రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఎనర్జీ అనేది హయ్యర్ ప్లేన్లోనేమో అది కాస్మిక్ ఫైర్గా పనిచేస్తుంది, అంటే మొత్తం చోటులో ఉన్నటువంటి శక్తిగా పనిచేస్తుంది. సోలార్ సిస్టంలోకి వచ్చేసరికి సోలార్ ఎనర్జీగా పనిచేస్తుంది, ఎర్త్ వచ్చేసరికి ఎర్త్లో ఉన్నటువంటి ఎనర్జీగా పనిచేస్తుంది, శక్తిగా పనిచేస్తుంది. హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి మన బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తిగా పనిచేస్తుంది. ఒక్కో చోట ఒక్కో రకంగా పనిచేస్తూ ఉంటాయి. లెసర్ వీటిలోకి వచ్చేసి కనుక ఫైవ్ సర్కిల్స్ లోనేమో ఇదే మనస్సు బుద్ధి ఆత్మ వీటిలో కూడా అదే శక్తి పనిచేస్తుంది. ది ఫైర్స్ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ బర్న్ అప్ మ్యాటర్ అండ్ దేర్ బై బ్రింగ్ అబౌట్ లిబరేషన్ ఫ్రమ్ ది కన్ఫైనింగ్ వెహికల్. ఈ పైన ఉన్నటువంటి ఈ మైండ్లో ఉన్నటువంటిది మనస్సు, తర్వాత స్పిరిట్ అంటే ఆత్మ, వీటిలో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుందంటే లెక్కర్ వెహికల్స్లో ఉన్నటువంటి ఎనర్జీని బర్నప్ చేస్తుంది. ఎప్పుడు కూడా హయ్యర్ ఏం చేస్తుందంటే లోయర్ వాటిలోంచి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ పైన బ్రెయిన్లో తర్వాత హార్ట్లోనూ వర్క్ చేస్తున్నటువంటి ఎనర్జీ ఉంటుంది, అది మ్యాటర్లో ఉన్నటువంటి కన్ఫైన్ అయ్యేటువంటి
మైండ్ ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. మైండ్ మన ఎక్కడుంటా మన యొక్క అవసరములు మొదలైన వాటిలో మైండ్ కన్సర్న్ అయి ఉంటుంది. డిజైర్స్, విషెస్, వాంట్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ రకరకాలుగా మైండ్ చెదిరిపోయి వాటిని మళ్ళా వాటిలోంచి లిఫ్ట్ చేసుకొస్తుంది అప్పర్ వీటిలో. కాబట్టి లోయర్ వెహికల్స్ యొక్క ప్రభావం నుంచి దీన్ని పైకి లాగుతుంది. అది చెప్పింది కన్సర్నింగ్ వెహికల్స్ అంటే వాటిలో ఇరుక్కుపోయి ఉంటుంది మైండ్. లోయర్ వెహికల్స్ లో ఇరుక్కుపోయి ఉంటుంది, వాటి నుంచి నెమ్మదిగా అప్పర్ వెహికల్స్ లోకి లాక్కొస్తుంది. ఇది ఎనర్జీ దాని వర్కింగ్ ఉంది మైండ్ అండ్ హార్ట్. ది ఆల్టర్ ఆఫ్ హార్ట్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ స్పిరిట్. ఇట్స్ లిబరేటర్ ఫ్రమ్ ది మదర్ అండ్ ఇట్స్ ఎంట్రన్స్ ఇన్ టు హయ్యర్ రీల్. ఇక్కడ వీటన్నిటికి కూడా భూమి పనిచేస్తుంది అన్నాడు. మనం భౌతికమైనటువంటి లోకాల్లోకి రావాలన్నా భూమి ఆధారం, అలాగే మ్యాన్కి లోయర్ వెహికల్స్ నుంచి లిబరేషన్ రావాలన్నా ఎర్తే ఆధారం భౌతికమైనటువంటి ఇచ్చే. అందుకనే మ్యాన్కి లిబరేషన్ కనుక వస్తే బాడీలో ఉండగా రావచ్చే, కానీ వితౌట్ బాడీ లిబరేషన్ రావటం సాధ్యం కాదు. ఆఫ్టర్ డెత్ వన్ కెనాట్ గెట్ లిబరేషన్. లిబరేషన్ అంటే శరీరం పోవటం అనేటటువంటి పొరపాట్లో కూడా చాలా మంది ఉన్నారు. లిబరేషన్ వేరు, డెత్ వేరు. కాబట్టి లిబరేషన్ అన్నది మ్యాన్కి రావాలంటే ఓన్లీ పాసిబుల్ ఇన్ బాడీ. శరీరంలో లేకుండా లిబరేషన్ రావటం అనేది సాధ్యం కాదు. కనుక హయ్యర్ నీన్స్ లోకి వెళ్ళడానికి మ్యాన్కి శరీరంలో ఉండగానే సాధ్యం అవుతుంది. కాబట్టి మ్యాన్కి భూమి అనేది అంటే భౌతికమైనటువంటి ఇక్కడ ఎర్త్ అంటే భౌతికమైనటువంటి అని అర్థం. మ్యాటర్ అని అర్థం ఇక్కడ ఎర్త్ అన్నమాట. మ్యాటర్ ద్వారానే రావాలి వ్యవహారములు కూడా. మైండ్లో ఉన్నటువంటి ఈ ఫ్రిక్షన్స్ అన్ని పోవాలంటే వ్యవహారంలోనే పోతాయి. ఇంకెలా పోతాయి? లేకపోతే మనలో ఉన్న ఫ్రిక్షన్స్ బాడీలో స్టేట్లోకి వెళ్ళేసరికి ఇంకా విడిచి వాడికి విడికి కాంట్రాక్ట్ వచ్చే అవకాశం లేదు. ఎవడు ప్లేన్ వాడితే ఎవడు లోపం వాడితే అయిపోతుంది. ఎవడైనా సరే భూమి మీద పుట్టినప్పుడు మాత్రమే వాడిలో ఉన్నటువంటి వీక్నెసెస్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. కానీ ఇన్ ది హయ్యర్ ప్లేన్స్ అప్పుడు వీళ్ళు ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమి ఎక్స్ప్రెస్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకడికొకడికితో ఫ్రిక్షన్ వచ్చే అవకాశం లేదు. పైప్ లైన్స్ ఉండాలి. ఎందుకంటే మ్యాటర్ లేదు అక్కడ. ఇక్కడైతే ఏదో డబ్బు గురించి తగాదవ్వటం ఏదో ఇలాంటివన్నీ ఉంటాయి. వ్యవహారములు మొదలైనటువంటి అక్కడ వ్యవహారం ఉండడానికి అవకాశం లేదు. వద్ద మాట్లాడంటే మాట్లాడటం లేకపోతే మేరకుండా కూర్చోవటం అంతే అన్నాడు. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. వ్యవహారం అనేది హయ్యర్ ప్లేస్ లో ఇంకా వ్యవహారం ఏమి ఉండదు. ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు. లోయర్ ప్లేన్ లో మ్యాటర్లో భౌతికమైనటువంటి లోకాల్లో మాత్రమే మ్యాటర్ అనేటటువంటి దాంట్లో మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. హయ్యర్ ప్లేస్ లో నో ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే బియాండ్ బాడీ కదా ఇంపర్సనల్ స్టేట్ లో వెళ్తాం. బాడీ ఫిజికల్ బాడీ ఉండదు. ఇంకా ట్రాన్సాక్షన్ దేనితో చేస్తావు, దేని గురించి చేస్తావు? ఇంకోటి తగాదా పడడానికి అవకాశం లేదు. ఇక్కడ వస్తువు ఉంటే ఈ పుస్తకం నాది అని నీదే అని తగాదా పడ్డానికి ఇంకా అక్కడ పుస్తకమైన అన్నప్పుడు ఇంకా తగాదానికి స్కోప్ ఏం లేదు. ఒకటి ఇంకొకటి అడ్డం రావటం ఉండదు. వీడిపాటి వీడిపోతున్నాడు, వాడిపాటి వీడిపోతున్నాడు, ఎవడు ఎవరికి తగిలే అవకాశం లేదు. తగలడం అనేది అసలు లేదు. అట్లా పొగ మేరకోండి, ఇటు ఒక పొగ ఇటు ఒక పొగ లేచే అనుకోండి, ఒక పొగ ఇంకొక పొగకు అడ్డం అని అంట మాట రైతేనా? అంతేనా? పైప్ లైన్స్ లో అట్లా ఉంటుంది. ఇక్కడైతే డెఫినెట్ గా ఒకటి ఇంకొకటి తగలడం మొదలైనవి ఉంటాయి. అందువల్ల అక్కడ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఆ ప్లేన్ లో. కాబట్టి మ్యాన్కి లిబరేషన్ రావాలంటే లోయర్ ప్లేన్స్ లోనే ఫిజికల్ ప్లేన్స్ లోనే చెప్ప, హయ్యర్ ప్లేన్స్ లో లిబరేషన్కి అవకాశం లేదు. ఎందుకంటే వీక్నెస్ అనేది ఎక్స్పోజ్ అవ్వాలి కదా. ఇందులో ఉన్న వీక్నెస్ బయటకు వచ్చినప్పుడు కదా దాన్ని ఓవర్కమ్ చేయడం అనేటటువంటి పాయింట్ వస్తుంది.
అసలు ఆ వీక్నెస్ ఎక్స్పోజ్ కానే అవకాశం లేదు. అండ్ ది ప్రాణిక్ వెహికల్ ఇస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆల్ త్రీ గ్రూప్స్, హ్యూమన్, ప్లానటరీ అండ్ సోలార్. ది యూనియన్ విత్ లేట్ అండ్ ఫైర్ విల్ బి అకాంప్లిష్డ్. అది ఇక్కడ ఫైర్ ఉందే, ఇది త్రీ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది. సోలార్ హ్యూమన్ ఆపోజిట్ చేయడం చెప్పండి. ఇది మైక్ కనుక ఒకటే సైడ్ కూడా కొంచెం అటు చెప్పండి, ఫేస్ మాట్లాడు. అది ఇప్పుడు రాదు. సోలార్ ప్లానటరీ హ్యూమన్, ఈ ఎనర్జీ అనేది సోలార్ ఎనర్జీ, ప్లానటరీ ఎనర్జీ, హ్యూమన్ ఎనర్జీ. ఇప్పుడు ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీ సన్ ఉన్నాడు, కాస్మిక్ ఎనర్జీ ఉంది, సన్ ఉన్నాడు, ప్లానెట్ అంటే ఇక్కడ ఎర్త్ అనుకోండి, ఎనీ ప్లానెట్, హ్యూమన్ బీయింగ్ మ్యాన్. కాబట్టి సన్ దగ్గర నుంచి ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది. కాస్మిక్ ఫైర్ సన్ రిసీవ్ చేసుకుంటాడు, కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి ఎర్త్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎర్త్ నుంచి మ్యాన్ పడుతుంది, ఇదొక ఇది కాక మ్యాన్ డైరెక్ట్గా సన్ దగ్గర నుంచి మ్యాన్ రిసీవ్స్ రిసీవ్ అవుతుంది. ఈ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది సన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది ఎర్త్. అలాగే ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ప్లాంట్ అనేది ఇవేం చేస్తాయంటే సారీ యానిమల్స్ ఇవేం చేస్తాయంటే దే రిసీవ్ ఎనర్జీ ఫ్రమ్ ది మ్యాన్.